వన్ అండ్ హాఫ్ మంత్ కింద మేమేమనుకున్నాం అంటే అందరికీ రిక్వెస్ట్ పంపాం ప్రొడ్యూసర్లందరికీ దయచేసి అక్టోబర్ 31st వరకు ఆగండి సినిమాలో అక్టోబర్ 31st వరకు నార్మల్సీ రాకపోతే మీరు ఓటీటీకి ఎంచుకోండి అని ఆల్రెడీ చెప్పున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఆ రిక్వెస్ట్ తర్వాత కూడా టచ్ జగదీష్ అనే సినిమా ఓటీటీకి వెళ్తుందండి సో ఈ విషయం మీద మేము మాట్లాడబోతున్నాం సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఈ ముగ్గురికి కూడా సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా భార్యాభర్తలకి బిడ్డలకి ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధం ఉంటుంది మీరు చూడండి ఒక ఊరు పేరు ఎంత పాపులర్గా ఉంటుందో ఒక సినిమా థియేటర్ ఉన్న సెంటర్ కూడా అదే అంత పాపులారిటీ ఉంటుంది రామారావు నాగేశ్వరరావు ఇప్పుడు మన ఎదురుగా లేకపోవచ్చు కానీ వాళ్ళు సినిమాలు రిలీజ్ అయిన థియేటర్స్ ఇప్పటికీ ఉన్నాయి అంటే సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు థియేటర్స్ ప్లస్ అందరూ కూడా కలిసిమెలిసి చక్కగా ముందుకెళ్తున్నాం సడన్గా యాక్చువల్గా 24 క్రాఫ్ట్స్లో ఈ ఓటీటీ అనేది అసలు లేదు దాన్ని తీసుకొచ్చి డబ్బు ఇవాళ వస్తే పాది బట్ సినిమా ఇండస్ట్రీ థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ హీరోస్ ఇది పర్మనెంట్గా సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది ఈ మధ్య మీ అందరికీ తెలుసు కొత్తలో టీవీస్ టీవీ సీరియల్స్ వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీకి కొంత తగ్గుద్ది అనుకున్నాం ఏమి తగ్గల ఇంకా పెరిగింది తర్వాత సెకండ్ రన్ మనం వేసేవాళ్ళం అప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఈ పెరగటం వల్ల సెకండ్ ఆఫ్ రన్స్ లేకపోవటం థియేటర్స్లో కాకుండా టీవీలో స్క్రీన్ చేయడం జరుగుతుంది అయినా కూడా థియేటర్స్కి వచ్చే కలెక్షన్ ఏం తగ్గట్లేదు మీరు చూడండి థియేటర్స్ షేరు జనాభా పెరుగుతున్నారు కాబట్టి ఆ కలెక్షన్స్ కూడా అట్లానే వస్తున్నాయి హీరోకి కానీ ప్రొడ్యూసర్కి కానీ మార్కెట్ బాగా అవటం ఉంది దానికి కారణం బ్యాక్ బోన్ థియేటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్ సంస్థ లేకపోతే ఒక రూపాయి కూడా ఏ ప్రొడ్యూసర్స్కి రాదు ఫైనాన్స్ రాదు ఇప్పుడు ఈ ఓటీటీ విధానం వలన ముఖ్యంగా థియేటర్స్ అనేది చాలా కొద్ది భాగం అయినా దాన్ని నమ్ముకున్న ఆపరేటర్స్ ఆ సీట్లు తయారు చేసే దగ్గర నుంచి ఆ క్యాంటీన్ నడిపే వాళ్ళ దగ్గర నుంచి పోస్టర్స్ ఓటీటీకి వెళ్తే పోస్టర్స్తో పని ఉండదు ఆ పోస్టర్ ఓటీటీ ఆ ప్రింటర్స్ అనేవి మూలపడిపోతాయి సపోజ్ ఇది కనుక దీనికి అలవాటు పడితే పైగా ఆ థ్రిల్ అసలు రాదు మీరు చూడండి క్లాసుల్లోకి వెళ్ళి మనం స్టూడెంట్స్తో సహా చదువుకొని ఆ టీచర్ మన ఎదురుగా చదువు చెబితే ఎంత అందంగా ఉంటుందో ఎంత ఆనందంగా ఉంటుందో అటువంటి సిస్టమ్ ఈ ఓటీటీ వల్ల చూసే ప్రేక్షకులకు కూడా రాదు థియేటర్స్కి వెళ్ళటం వల్ల ఒకళ్ళకొకళ్ళు కలవటం మంచి చెడు జరుగుద్ది అట్లానే పెళ్ళిళ్ళు పెళ్ళి కళ్యాణ ఉడపల్లో పెళ్లి చేసుకుంటే ఆ తృప్తి ఒకళ్ళొకళ్ళు చూసుకుంటుంటాం అట్లానే థియేటర్స్కి వెళ్తే వీటికన్నా ఇంకా ఎక్కువ ఆనందం కళగా ఉంటుంది అటువంటి ఆ కళని పోగొడతాం నిర్మాతలుగా ఏ నిర్మాతకి శ్రేయస్సు కాదు అది మంచి లక్షణం కాదు అది ఎదిగే లక్షణం కూడా కాదు అందుకని నా చాటి నిర్మాతలకి మా సినిమా ఇండస్ట్రీ తరఫున అందరికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా థియేటర్స్ మనందరం ప్రోత్సహిద్దాం ఈ ఓటీటీ అనే దానికి వీలైనంత వరకు అవాయిడ్ చేద్దాం ఒకవేళ ఏమన్నా చేయాల్సి ఇమీడియట్గా ఏదన్నా అవసరం వచ్చినా కూడా ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకు కూడా మనం చెప్పి వాళ్ళకు సలహా కూడా తీసుకొని వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తే బాగుంటుంది మెయిన్ ఇవాళ ఈ మీటింగ్కి సంబంధించి శేఖర్ కమ్మల్ గారు ఏషియన్ ఫిలిమ్స్ నాగ చైతన్య వీళ్ళందరూ కూడా దాదాపు పాపం 2 ఇయర్స్ నుంచి ఆ పిక్చర్ పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నారు ఆ పిక్చర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ కరోనా 2 సార్లు వచ్చింది అయినా కూడా వాళ్ళు పట్టు వేయకుండా దాన్ని తయారు చేసి యాక్చువల్గా ఓటీటీకి వెళ్ళాలంటే అది ఈజీ చాలా తేలిక ఇవ్వచ్చు ఆ సినిమా కూడా వాళ్ళ కోరిక సినిమా ఇండస్ట్రీ థియేటర్లో రిలీజ్ అవ్వాలి ఆడియన్స్ అందరూ చూడాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అదే టయాన వేరే సినిమా ఓటీటీ ఒకే ఉంటానేది ప్రొడ్యూసర్స్గా అందరికీ తెలుసు అది ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ ఏదైనా అవసరం అయ్యి ఇచ్చినా కూడా కరెక్ట్గా అదే రోజు తీసుకొచ్చి ఆ సినిమా మీద ఇది వేయటం అనేది అది ధర్మంగా అనిపించట్లేదు నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికి కూడా మీరు వచ్చి కలిసి ఉన్న ఆ 2 డేస్లో ఆ టక్ జగదీష్ ఆ ప్రొడ్యూసర్స్ అండ్ ఆ క్రూ ఎగ్జిబ్యూటర్స్ని డిస్ట్రిబ్యూటర్ సాటిస్ఫై చేసి కొంచెం డేట్ మార్చుకోవటం లేకపోతే అందరం సాటిస్ఫై చేస్తే బాగుంటుంది కానీ ఏదేమైనా రిలీజ్ సేమ్ టైం వాళ్ళు చేయటం మంచిది కాదు ఇది
अंदर गमन चर्चिंगा कोर्ट थैंक यू लास्ट वन एंड हाफ मंथ बैक इकड़ मीटिंग पेट्टी ऑल प्रोड्यूसर्स की रिक्वेस्ट चेसियम 31st अक्टोबर वरक इवदनी आयना टक जगदीश अनी सिनेमा इच्चारु आयनको मात्लाडते प्रोड्यूसर गारितो आयने नाकु फाइनेंशियल रीजंस चेप्पारु ప్లస్ ఆంధ్రాలో రేట్స్ లేవు రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు అది మేము ఫోన్ చేసి మాట్లాడితే ఆయన ఏమి మాకు పర్మిషన్ కానీ రిక్వెస్ట్ కానీ ఏం చేయలేదు సరే అది కూడా మేము అందరు మీటింగ్ చేసి సరే ఏదో ఆయన ప్రాబ్లం అలా ఇచ్చారు తర్వాత మాట్లాడతాం దీని గురించి ఒక కమిటీ పెట్టి మాట్లాడతామని అనుకున్నాం కానీ ఈరోజు 10th మేము అనౌన్స్ చేసిన తర్వాత అమెజాన్లో సినిమా అమ్మి అమెజాన్లో అదే సినిమా అదే డేట్ ఏపీయటం అది కరెక్ట్ కాదు ఇంతవరకు అమెజాన్ అనౌన్స్ చేయలేదు కానీ వాళ్ళు దే ఆర్ టెల్లింగ్ దట్ వీఆర్ డూయింగ్ దట్ పిక్చర్ ఆన్ 10th వాళ్ళు అనౌన్స్ చేసి మేము అనౌన్స్ చేసి ఉంటే మా తప్పు అండి మేమేదో తెలిసే వస్తున్నాం కానీ మేము అనౌన్స్ చేసిన తర్వాత అది అనౌన్స్ చేయటం కరెక్ట్ కాదు ఈరోజు ఏం అవదు నేను రిలీజ్ చేసేస్తాను నో ప్రాబ్లం ఫ్యూచర్ ఏంటిది రేపు పుష్ప అని సినిమా అవుతుంది లేకపోతే చిరంజీవి గారి సినిమా ఉంటుంది ఈ కావాలని తీసుకొచ్చి ఓటీటీలో ఒక సినిమా పెట్టేస్తారు ఎగ్జిబిటర్ డబ్బులు ఎట్లా కడతారు డిస్ట్రిబ్యూటర్కి డిస్ట్రిబ్యూటర్ ఎట్లా కడతాడు ప్రొడ్యూసర్కి ఇది ప్రాబ్లం అవుతుంది ప్రొడ్యూసర్కే ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకోవాలి ఇది అల్టిమేట్లీ ప్రాబ్లం అవుతుంది ప్రొడ్యూసర్స్కే ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఎగ్జిబిటర్స్ పైసలు కట్టారు డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్కి డబ్బు కట్టారు రే ప్రాబ్లం అవుతుంది ప్రొడ్యూసర్స్కే వాళ్ళకి అర్థమైతలేదు ప్రొడ్యూసర్స్కి మేము ఉట్టిగా మాట్లాడతలేము ఇక్కడ వీఆర్ ఆస్కింగ్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ కైండ్లీ గివ్ అస్ సపోర్ట్ ఇట్ ఈస్ భార్యాభర్త రిలేషన్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ కైండ్లీ సీ టు ఇట్ దట్ అట్లీస్ట్ దే పోస్ట్పోన్ ద డేట్ నాట్ అ బిగ్ థింగ్ నేను ఏ ఛానల్కి అది చేసినాను వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు పాపం వాళ్ళు తప్ప ఏమిటిది ప్రొడ్యూసర్ చెప్పాలి 10th చేయవద్దు నువ్వు 15th చేసుకో 16th చేసుకో పండుగలకి సినిమా ఓటీటీలో చేయవద్దు ఏ పండుగ అయినా వస్తే ఓటీటీలో రిలీజ్ చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రొడ్యూసర్స్ వీఆర్ లిటరలీ బెగ్గింగ్ అండ్ రిక్వెస్టింగ్ కైండ్లీ స్టాప్ దిస్ ప్రాక్టీస్ అదర్వైజ్ వీ విల్ హ్యావ్ టు టేక్ అవర్ స్టాండ్ మా బ్రతుకు మాకు ఉంటుంది ఇది ప్రొడ్యూసర్స్కి ఎగ్జిబిటర్స్కి దెబ్బ ఇది అది అర్థం చేసుకోవాలి సో కైండ్లీ వీఆర్ రిక్వెస్టింగ్ ది ప్రొడ్యూసర్స్ టు కన్సిడర్ అండ్ టాక్ టు దెమ్ టక్ జగదీష్ ప్రొడ్యూసర్ గారు and amazon to postpone the picture and allow a smooth release for love story movie thank you very much ముఖ్యంగా ఒక థియేటర్ యజమానులుగా మేము కోరుకునేది ఏంటంటే అసలు ఓటీటీ కి ఇవ్వడం వల్లనే మాకు తీవ్ర ఇబ్బంది ఉంది ఇప్పటికే ఇప్పుడు నడుస్తున్న గత 4 వారాల నుంచి కూడా మేము సాటిస్ఫాక్షన్ కలెక్షన్ రావట్లేవని బాధపడుతున్నాం దిక్కు రాకరాక ఒక నిర్మాత మాకు 10వ తారీఖు నాడు థియేటర్ డైరెక్ట్ థియేటర్కి ఒక పెద్ద సినిమా ఇస్తానని అనౌన్స్ చేసిన సంతోషాన్ని మరుసటి రోజే పోయే విధంగా అంటే ఇది ఓరల్ గానే చెప్తున్నారు వాళ్ళు చెప్పే డేట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ ఉంటుంది అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ వారు కూడా 10వ తారీఖు వస్తారంటారు దానివల్ల మాకు తీవ్రమైన ఇబ్బంది అవుతుంది ఇప్పటికే ఇట్లా నడుస్తున్న పరిస్థితులు చూసుకుంటే మేము థియేటర్ అసలు నడపాలా వద్దా అనే ఆలోచన పడున్నాం రేపు కనుక ఇట్లా రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఇంకా థియేటర్లు ఇంకా సగం థియేటర్లు బంద్ చేయడం జరుగుతుంది బంద్ అవుతాయి ఆటోమేటిక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి బంద్ అవుతాయి తర్వాత కూడా ఈ నిర్మాతలకు చెప్పేది ముందు మమ్మల్ని చంపుతారు తర్వాత మిమ్మల్ని చంపుతారు మా థియేటర్ సగం వచ్చిన తర్వాత ఈ ఓటీటీ వాళ్ళ బలం పుంజుకుంటుంది ఆ తర్వాత మిమ్మల్ని కూడా డెఫినెట్గా వేస్తారు ప్రేక్షకుల నుంచి వచ్చిన షేర్నే ఇస్తాం ప్రేక్షకుల నుంచి వచ్చిన కలెక్షన్స్నే షేర్ చేస్తామని చెప్తారు ఆ అకౌంట్స్ దొరుకుతారు మీకు తలకిందలు అయిపోతారు చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి తొందరపడి ఇట్లా డైరెక్ట్గా రావడం ఇప్పుడు మేము మా థియేటర్లలో సినిమాలు వేసుకున్నప్పుడే మా 10 మంది నిర్మాతలు కూర్చొని ఈ డేట్ 100 ఈ డేట్ 100 ఈ డేట్ 100 అని అందరూ డేట్ ఫిక్స్ చేసుకొని క్లాష్ కాకుండా మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అటువంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ ఓటీటీ డైరెక్ట్గా మాకు వచ్చేస్తే ఆ ఓటీటీలో ప్రభావం ఏంటంటే ఎనీ టైం క్లిక్ చేస్తే 200,000 మంది చూడవచ్చు 100,000 మంది చూడవచ్చు అది మాకు చాలా తీవ్రమైన దెబ్బతీస్తుంది దయచేసి థియేటర్లో విడుదలయ్యే డేట్కు క్లాష్ కాకుండా అందరిని నిర్మాతలని చేసుకోమని అగ్రిమెంట్లో పొందుపరచుకోమని కూడా మీ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్స్ అండి టోటల్ ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళి బాంబేకి వెళ్ళి మల్టీప్లెక్స్లో వచ్చారు ఇక్కడికి ఏం చేద్దాం మనము అని వాళ్ళు ఒకటే అన్నారు మీరు ఏది కట్టుబడి ఉంటారో మేము కట్టుబడి ఉంటాం మీతోటి అనేసండి యాక్చువల్లీ టక్ జగదీష్ అనేది యాక్చువల్లీ 1 డే బిఫోర్ ఎప్పుడైతే నాన్నగారు ప్రెస్ మీట్కి ఎక్కిండ్రో ఎప్పుడైతే ఆడియో ఫంక్షన్కి వచ్చిండో అదే దినము వాళ్ళకు అమెజాన్కి మాట జరిగింది వాస్తవం అది అప్పుడు ఏమైంది అప్పుడు నాన్నగారు రేట్ ఫిక్స్ కాలే వాళ్ళకు ఒక 4 టోస్ డిఫరెన్స్ ఉండే అది నాన్నగారు స్టేజ్కి ఎక్కినాక లేదు మేము థియేటర్కే వస్తాము మేము అని చెప్తే నెక్స్ట్ డే అమెజాన్ లోన్ పోయి ఆయన స్టేజ్ మీద ఎక్కినందుకు మేము థియేటర్స్కే ఇస్తామన్నందుకు ఆ దినము నెక్స్ట్ డే అమెజాన్లో వాళ్ళు డీల్ చేసుకున్నారు అది కేవలం నాన్నగారు స్టేజ్ మీదకి ఎక్కి ఒక 4 క్రోర్స్
ఎక్స్ట్రా తీసుకున్నాడు కేవలం మా థియేటర్ పేరు చెప్పి కానీ నెక్స్ట్ టైం ఇదే నాని గారికి అందరం ఎగ్జిబిటర్స్ టోటల్ ఈవెన్ ఇండియా ఆల్సో మన మల్టిప్లెక్స్ వాళ్ళు కూడా వచ్చిర్రు వచ్చి మీరు ఏం చెప్తే మేము కట్టుబడి ఉంటాం మేము కానీ న్యాయం ఏందో మేము నెక్స్ట్ టైం చూపెడతాం ఓటీటీ విషయం మీద మనం ఇది రెండోసారి పెట్టుకుంటున్నాం మీటింగ్ మొదటిసారి సునీల్ గారు ఎంతో హంబుల్గా తాను చాలా దిగి వచ్చి ప్రాధేయపడ్డాడు మీరు సినిమా రిలీజ్ చేయమాకండి నా ఒక్కడి కోసం కాదు మా ఎగ్జిబిటర్లంతా చనిపోతారు అదేవిధంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ చనిపోయే ప్రమాదం ఉంది ఆగండి అన్నాడు అది కూడా ఏమన్నా అంటే ఆయన మొత్తం ఆపేయమనలేదండి మూడు నెలలే ఆపమన్నాడు ఈ మూడు నెలలు పెద్ద కాలం కాదండి వందల సంవత్సరాల చరిత్రలు ఉన్నాయి ఈ దేశాల్లో మూడు నెలలు కూడా ఆగకుండా కొద్ది కొద్ది మంది వచ్చి వేసుకున్నారు సరే అది వేరే విషయం అంత సీరియస్ కాలేదు ఈనాడు నేను నిజంగా ఆ రోజు చేసిన హంబుల్ రిక్వెస్టే కాకుండా నేను మా సునీల్ గారిని ఆయన ఏదో నాకు స్నేహితుడని నేనేం పోగొట్టడం లేదు ఇది నిజం ఆయన ధైర్యం చేసి తన సినిమాను ముందుకు వచ్చి రిలీజ్ చేస్తున్నాడు ఆ లవ్ స్టోరీ అనే సినిమాని ఎందుకు ధైర్యం చేస్తున్నాడు అంటానంటే ఇంకా పరిస్థితులు చక్కబడలేదు ఇంకా కరోనా పూర్తిగా పోలేదు సెకండ్ రెండవ విడత వచ్చిందే పోలేదు మూడవ విడత వస్తుందని కూడా చెప్తున్నారు ఆంధ్ర ప్రాంతంలో అసలు సినిమాలే వేయటం లేరు అక్కడ ప్రభుత్వానికి ఎగ్జిబిటర్స్కి ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి కూడా మాటలే జరుగుతున్నాయి ఇంకా తెలుసుకునే వ్యవహారం కూడా జరగటం లేదు అయినా సరే అక్కడ ఇంకా అది కూడా తెలియదు కర్ఫ్యూ కూడా తెలియదు సినిమాలో ఉంటూ వేస్తే మూడాట్లే వేసుకోవాలి ఆ కొద్ది ధరలకే వేసుకోవాలి అయినా ఇంకా అది ఒక కొలిక్కి రాకముందే తన సినిమాను రిలీజ్ చేసుకోవడానికి ముందుకు వచ్చాడంటే నిజంగా ఎగ్జిబిటర్స్ అయిన మేమందరం కూడా ఆయనను అప్రిషియేట్ చేస్తున్నాము వి సెల్యూట్ యూ సార్ పోయినసారి మీటింగ్ అయిన తర్వాత ఇంతకుముందే మన స్నేహితులు చెప్పినట్లు నానిగారు ఒక పాపులర్ సినిమా యాక్టర్ ఆయన ఒక సినిమా ఫంక్షన్కి వచ్చి సినిమా థియేటర్లోనే సినిమా చూడాలి మన కల్చర్లో అది భాగం మన సంస్కృతిలో అది భాగం సినిమా లేకుండా ఇంకేముంటుంది మా అసలు పిచ్చెక్కిపోతుంది జనానికి వెంటనే మనం థియేటర్లోనే సినిమా చూడాలి నేను దానికి పూర్తిగా సహకరిస్తాను ఇంతకుముందు నా సినిమా వి అనే సినిమాని నేను ఇదే విధంగా ఓటీటీలో వేసి నెత్తి పట్టుకున్నాను తప్పు చేశాను అన్నాడు అందరు సినిమా యాక్టర్లాగా ఆయన కూడా ఓన్లీ సినిమాల్లోనే ఆయన హీరో నిజ జీవితంలో హీరోయిజమే లేదు లేకపోగా పిరికివాడైపోయాడు అదే సినిమా ఆయన సినిమానే మళ్ళీ 10వ తారీఖు నాడు మా రిలీజ్ అవుతుంది ఓటీటీ ద్వారా దాంట్లో ఇంకా మాకు అడ్వర్టైజ్మెంట్ రాలేదు అది ఇది అవన్నీ నేను కూడా నమ్మటం లేదు తప్పకుండా ఆయన వద్దామనే ఆయన ఆలోచన ఆయనతో పాటు ఆ అమెజాన్ ఆలోచన కూడా 10వ తారీఖు రావటానికి తప్పనిసరిగా ఒక అభ్యంతరం ఉంది మొదట మేము మిమ్మల్ని కనీసం మూడు నెలలు ఆగమన్నాం మూడు నెలలు ఆగలేదు అది వేరే విషయం ఆగకుండా మాకు రోకలిపోటు మా వేళ్ళన్నీ నలిగిపోయి ఉన్న ఈ సమయంలో వేళ్ల మీద రోకలిపోటు వేసిన విధంగా మీరు ఏ 10వ తారీఖునైతే సునీల్ గారు రిలీజ్ చేస్తామనుకున్నారో ఏ సునీల్ ఆ 10వ తారీఖు నాడు ఆ సినిమాను రిలీజ్ చేస్తే మాకు మరింత ధైర్యం వస్తుందో మరింత మిగతా ఎగ్జిబిటర్ మిగతా ప్రొడ్యూసర్లు కూడా ధైర్యం చేసి వస్తాడనుకున్నామో అదే రోజు వస్తారా మీరు అసలు సినిమా ఆపవయ్యా అంటే ఆపకపోగా 10వ తారీఖే రావాలా ఏ ఆ రోజే వస్తే ఏమన్నా ఇంకా మీకేమైనా మూటలు ఎక్కువ వస్తాయా సునీల్ గారు మీరు చేసిన ధైర్యాన్ని మరొకసారి నేను అప్రిషియేట్ చేస్తున్నాను మీ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది ఎందుకు అవుతుందంటే మనం ధర్మం వైపు ఉన్నాం మనం న్యాయం వైపు ఉన్నాం మనకు నైతిక విలువలు మీ వైపే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ధర్మం న్యాయం ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది మీకు తప్పనిసరిగా అది విజయం వస్తుంది వచ్చి తీరుతుంది కూడా ఇప్పటికైనా నేను ఆ నానిగారిని కోరుకునేది ఏంటంటే కొద్దిగా ధైర్యం చేసుకోండి పోండి మీ ప్రొడ్యూసర్తో మాట్లాడండి వెళ్ళండి ఆ అమెజాన్ ఆయనతో మాట్లాడండి ఆ రోజు సినిమా రిలీజ్ చేయమాకండి అని వారిని కోరి ఇప్పటికైనా సరే ఆ సినిమాని మీరు ఆపిస్తే మేము మీకు ఎంతో కృతజ్ఞులై ఉంటాం తప్పనిసరిగా మీరు ఈ పని చేయాలని మీరు చేస్తారని 10వ తారీఖు నాడు ఆంధ్రదేశంలో ఒక్క లవ్ స్టోరీ మాత్రమే రిలీజ్ కావాలి ఇంకే సినిమా రిలీజ్ కాకుండా అందరం కూడా
మిగతా వాళ్ళందరూ కూడా చర్య తీసుకోవాలని ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఆ పని చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సునీల్ గారు, నేను మీతో ఉంటాను, మేము మీతో ఉంటారు, అందరం మీతో ఉంటాం. కాబట్టి మీరు ఆ రోజు సినిమా రిలీజ్ చేయండి. మీకు మేము అన్ని విధాలుగా, నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా మీకు మేము తోడుంటాం, మాకున్న శక్తిని మీకు దారపోస్తాం. దీని సంగతి ఏందో తెలుసుకోవాలి మేము. ఇక ఇట్లాగే నెల క్రితం అడిగాం, అయ్యా బాబు అన్నాడు. నాకైతే సునీల్ గారు ప్రాధాయపడుతుంటే చూస్తుంటే నాకు నిజంగా బాధ కూడా వేసింది. ఏంటి దీనికి ఇంత ప్రాధాయపడాలా? మన తోటివాడు, మా ఒకే ఇండస్ట్రీలో ముగ్గురు ఉన్నాం, ముగ్గురులో ఆయన ఒకడు. మన వల్ల మనం ఇచ్చితే డబ్బులతోనే కదా, సినిమా వల్ల డబ్బులు వచ్చి ఉండొచ్చు కాక, కానీ మనం ఎగ్జిబిటర్లు కదా ఇచ్చేది డబ్బులు. అవన్నీ ఇన్ని రోజులు తీసుకొని సంతోషపడి ఇప్పుడు 3 నెలలు ఆపమంటే ఆపరా? దానికోసం సునీల్ గారు, మా ప్రెసిడెంట్ గారు అంత ప్రాధాయపడాలా? పోనీ ప్రాధాయపడటంలో తప్పేం లేదు, ప్రాధాయపడటం ఒక నాగరికమైన విధానం. ఆయన అంత ప్రాధాయపడ్డా లెక్క చేయరా. మేమంటే మీకు ఏమి గడ్డి పొరకతో సమానంలాగా మీ ఇష్టాన్ని మీరు డేట్లు అనౌన్స్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు మేమేం చేయలేమని కదా. సునీల్ గారు, నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను. మా మల్టీప్లెక్స్ వాళ్ళు నేను చూశాను చాలామందిని. మొత్తం భారతదేశంలో ఏ సినిమాలు అయితే తమ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఓటీటీలో వేసుకుంటారో ఆ సినిమాలని లైఫ్ టైంలో మళ్ళీ ఎప్పుడు వాళ్ళు మల్టీప్లెక్స్లో వేయరు. వాళ్ళు వేయటం లేరు. మనం ఇట్లాగే కాకుండా మనం కూడా ఏదైనా ఒక మెథడ్ కనిపెట్టాలి దీనికి, లేకపోతే మీరు వస్తారు కుయ్యమర్ర ఉంటారు పోతారు. కాబట్టి నేను మేమందరం కూడా మీతో ఉంటాం. మీ నిర్ణయాలు మీరు చేయండి, దీని నుంచి బయటకు వద్దాం. తప్పకుండా మనం మన సినిమాలు ముందు ఎట్లాగైతే ప్రకాశవంతంగా నడిచినాయో అలాగే నడవాలని, నడుస్తుందని నేను ఆశిస్తున్నాను. జాయ్ సినిమా, మన ఎగ్జిబిటర్ల యొక్క ఐక్యత వర్ధిల్లాలి. ఎగ్జిబిటర్ల ఐక్యత. జాయ్ తెలంగాణ. ఎగ్జిబిటర్స్కి ఎగ్జిబిటర్స్కి చదలవాడ శ్రీనివాసరావు గారు అన్నట్టు ఒక సంబంధం ఉంది పోయిన 40-50 ఇయర్స్ నుంచి కూడా. అది డిస్టర్బ్ అవుతుంది యాక్చువల్లీ. అది డిస్టర్బ్ అవుతుంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తేనే భయం అవుతుంది. అంటే మీరు పోయిన 30-40 ఇయర్స్లో ఒక 100 మూవీస్ ఊహించుకోండి. రాబోయే పిక్చర్ కాకుండా అయిపోయిన పిక్చర్లు కూడా, బాహుబలి లాంటి మూవీ ఒక డాక్యుమెంటరీ చూసినట్టు టీవీలో ఉండుంటే దాని ఆదరణ ఎంత ఉండేది, ఎక్సెట్రా. సో లార్జర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే దీని ఆదరణ తగ్గిపోయి అసలు టాలీవుడ్డే డిస్టర్బ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నాన్నగారు అన్నట్టు ఈ ఈకోసిస్టమ్ డిస్టర్బ్ అయ్యే లెవెల్కి వచ్చింది. కాబట్టి వీ రిక్వెస్ట్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ టు కన్సిడర్ అండ్ కమ్ బ్యాక్. ఇప్పుడు వీఆర్ నవ్ ఓపెన్, కమ్ బ్యాక్ ఇన్ టు థియేటర్స్. వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ నాన్నగారిని కూడా, టక్ జగదీష్ ప్రొడ్యూసర్ని కానీ కూడా, టు రీకన్సిడర్ అండ్ కమ్ బ్యాక్ టు థియేటర్స్. అంతేనండి, థ్యాంక్ యూ. మా సినిమా ఇండస్ట్రీ అంటే దాంట్లో కంప్లీట్గా ప్రొడ్యూసర్ ఫస్ట్, తర్వాత హీరో, యాక్టర్స్ అందరూ, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, తర్వాత థియేటర్స్, లాస్ట్కి వచ్చేసరికి థియేటర్స్. రెవెన్యూ అంతా జనరేట్ చేసేది థియేటర్స్ అండి. అయితే ఫస్ట్ మేము మర్యాద ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మొదలుపెట్టిన తర్వాత ఎండ్ అవ్వాల్సింది థియేటర్స్ వరకు. ఇక్కడ ఈ ప్రాసెస్లో హీరోలందరూ కూడా, చిన్న హీరోస్ ఉన్నారు, పెద్ద హీరోస్ ఉన్నారు, ఈ ఓటీటీ అనేది మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటే సునీల్ గారు వచ్చి 3 మంత్స్ వరకు ఆగమన్నారు. చాలా రెస్పెక్ట్తో చెప్పారు ఆయన. అది వాళ్ళు మళ్ళీ డిఫీట్ చేసి మధ్యలోనే వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అయితే ఇదంతా జరుగుతున్న ప్రాసెస్లో మెయిన్ ఎగ్జిబిటర్స్ తరఫున చెప్పేది ఏంటంటే, ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నారు, సినిమాలు తీస్తున్నారు, కానీ అల్టిమేట్గా రెవెన్యూ జనరేట్ పెద్ద హీరోలందరికీ కావాల్సింది సినిమా థియేటర్స్లో మాత్రమే. బాహుబలి ఉంది, 1000 కోట్ల కలెక్షన్ కావాలి. మేజర్ షేర్ ఇచ్చేదంతా కూడా సినిమా సింగిల్ థియేటర్స్ మాత్రమే. ఆ తర్వాత పీవీఆర్ కానీ మల్టీప్లెక్స్లు కూడా అందులో భాగంగా ఉంటాయి. ఈ సినిమా థియేటర్లు ఇట్లాంటి హర్డల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కంప్లీట్గా క్లోజ్ చేసుకుంటారు. ఇవి క్లోజ్ అయితే పెద్ద హీరోలకి ముందుకు సినిమాలు తీసే అవకాశం ఉండదు. వాళ్ళకు కూడా మళ్ళా 10 కోట్ల లోపలనే బడ్జెట్ పెట్టి తీయాల్సి వస్తుంది. కాబట్టి పెద్ద హీరోలు కూడా అర్థం చేసుకొని
సినిమా థియేటర్స్ ని లైవ్ లో ఉంటట్టుగా చూసుకుంటే మంచిదని మా రిక్వెస్ట్ అండి. ఒక థియేటర్ లా చూస్తేనే హీరో యూనో, అదే ఓటీటీలో వచ్చిన అనుకో రేపటి దినం నేను ఎవరైనా పెట్టి తీయొచ్చు, ఎవరైనా పెట్టి, అదే హీరో కాదా, అది హీరోయిజం కాదా, అది సమయందా. స్క్రీన్ లో చూస్తేనే అది ఒక హీరో, ఆయన యాక్టింగ్ చేసిండు, ఒక ఫైట్ చేసినా అది హీరోయిజం ఉంటుంది. అదే టీవీలో చూసినాం అనుకో, ఎవరైనా ఇప్పుడు 10-100 సార్లు చూడు ఒక మనిషిని టీవీలో, నువ్వు ఒక రికగ్నైజ్ చేయలేవు నువ్వు. అదే అదే థియేటర్లో ఒక్కసారి చూస్తే రికగ్నైజ్ అయిపోతాడు బాడీ. హీరో అనేట ఆయన హీరో తీరుగానే ఉండాలి, ఈ ఓటీటీలో వస్తే హీరో కాదు. ఓటీటీలో సినిమాలు డైరెక్ట్గా రిలీజ్ అవటం అనేది ఆపలేము, కానీ పండగలకి తప్పకుండా ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవ్వకూడదని మా ప్రొడ్యూసర్స్ అందరం కూడా అనుకుంటున్నాం. ఈ ఓటీటీ వాళ్ళందరికీ లెటర్ రాస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. బట్ వాళ్ళకి అమ్మేటప్పుడే మా ప్రొడ్యూసర్స్ కూడా ఈ క్లాజ్ పెట్టి చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. బాత్ కర్తాం సాబ్, ఆప్ హమారే సునీల్ నారాయణ సాబ్కు, సబ్ జనే, పూరే థియేటర్ వాలే, పూరా స్టాఫ్ ఔర్ పూరా పార్కింగ్ వాలే సబ్ జనే మిల్కే ఉంకో సలూట్ కర్నా, క్యోంకి 10 తారీఖ్ కో బహుత్ బడీ పిక్చర్ ఆ రహీ హై లవ్ స్టోరీ, తో ఇస్కో జో హై యే ఫ్యామిలీ కే సాథ్ కభీ భీ థియేటర్ మే దేఖనా పిక్చర్, ఔర్ లవ్ స్టోరీ బోలే తో సమజ్ గయా, ఔర్ మే బోల్నే కా జరూరత్ నహీ హై, బహుత్ సారే పేర్స్ లవ్ స్టోరీ వాలే పూరీ జగహ థియేటర్ కే మే ఆకే ఎంజాయ్ కరేంగే, ఘర్ మే బైఠ కే ఓటీటీ మే ఎంజాయ్ నహీ కరేంగే ఇన్షాల్లా. और दूसरा बात एक है साहब, अभी श्रीधर साहब जैसा बताए कि नानी साहब को हम लोग थिएटर्स में वो करेंगे बोल के, नेक्स्ट टाइम नहीं करेंगे बोल के, श्रीधर साहब और एक चीज़ भूल गए कि हम लोग सलमान खान को भी नहीं डाले पिक्चर, राधे पिक्चर. आफ्टर उसके बाद मैं डालने के लिए बोला तो हम लोग जो डिसाइड करे थे कि सलमान खान की पिक्चर राधे भी अपन वो नहीं कर रहे साहब. आप मेहरबानी करके हमारे ऊपर ये नानी साहब को जैसा रिक्वेस्ट करे, इनको प्रोड्यूसर साहब को रिक्वेस्ट करे, वो जरा दूसरा डेट अनाउंस करिए प्लीज. थैंक यू. आप टोटली आप ही मनी में मंटल एम गदा अप टू अक्टूबर, आप मन 2-3 मंथ्स है गदा, इन्हीं रोज़ करोना हो चुकी वाइन कौन ले जान को इनका 2-3 मंथ्स आप ही वर्क आधा मेरे मैम अक्टूबर वर्क जब मैम लाइफ लॉन्ग आपको मनी जब ले गदा मिस्टर मचिंदी इच कौन डी पंडिकल की इधर ना पैदल सिनेमा लोचना पर ये वो दो वे सिनेमा को ना नम अंते सिंपल गदा चला సార్ అట్లా చేయలేదంటే మీ ప్రెస్ కూడా ఎక్కడ వస్తారు సార్? ఇప్పుడు ఓటీటీకి ఇచ్చుకుంటే ప్రెస్ మీట్ కూడా ఉండదు, నెక్స్ట్ ప్రెస్ మీట్ కూడా ఉండదు, వాళ్ళే వేసుకుంటారు, ఇంకా ఏది ఉండదు, ఏముండదు, ఇంకా ఏముండదు, ఇంకా అడగడే ఉండదు ఇండస్ట్రీలో. సమస్య చెప్తున్నాను సార్, నా మాట కరెక్టా కాదా మీరు చెప్పండి సార్. అదే కదా, మాస్టర్ సినిమా నారప్ప సినిమా ఇచ్చిన తర్వాతనే కదా మాకు బుద్ధి వచ్చింది, దాని తర్వాతనే కదా మేము నిర్ణయం తీసుకొని రిక్వెస్ట్ చేసాం సార్. మేమేం బెదిరిస్తలేం సార్, ఇక్కడ కొన్ని మంచులు ఏదో మాట్లాడచ్చు, మాది వెరీ క్లియర్ స్టాండ్, వీఆర్ జస్ట్ రిక్వెస్టింగ్, డోంట్ గివ్, డోంట్ గివ్. సరే ఇచ్చి మళ్ళీ మేము అనౌన్స్ చేసిన తర్వాత చేయకూడదు కదా, మీరు అనౌన్స్ చేస్తే ఓటీటీలో, మేము చేస్తే తప్పు అండి. మీరు అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఎందుకు వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్, వై డూ కెన్ డూ 4-5 డేస్ లేట్ నో సార్, వాట్ విల్ హ్యాపెన్? ఏదైనా అవుతుందండి మీరే చెప్పండి. అందరు 4-5 డేస్ లేట్ చేస్తే ఏదైనా అవుతుందా? నేను మేమేం వేరే క్వశ్చన్ చేస్తలేము కదా సార్. నేను హీరోల గురించి మాట్లాడుకోలేదు. ఆయన ఏం చేస్తాడు సార్? ఆయనే పైసలు ఇస్తే వర్క్ చేస్తున్నాడు, ప్రొడ్యూసర్ జిమ్మేదారి అది, ఆయన ఏం చేస్తాడు? ఆయన నిర్మా 100% అది కరెక్ట్, నిర్మాత నిర్ణయమే అది, నాకు తెలిసి అది కరెక్ట్ అండి. అట్లాంటి నాన్ ప్రొడ్యూసర్ గారు నాతో కలిశారు, ఏం ప్రాబ్లం లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఇచ్చినమాట, అదే మాకు ఇంటిమేట్ చేస్తే అయిపోయేది కదా సార్, నాకే సోర్స్ దొరకలేదు మీ దగ్గర రావాలి అన్నారు. నెక్స్ట్ ఆయన ఏమన్నారంటే మేము ఇప్పుడు పోయి ట్రై చేస్తాను అమెజాన్కి డేట్ పోస్ట్పోన్ చేయమని. మేమే 10th అయ్యమన్నాం ఆయనకి, ఎందుకంటే మాకు ఎరకలేదు మీ సినిమా వస్తుంది అన్నారు. అనుకోకుండా జరిగింది అన్నారు, అది ట్రై చేసి చెప్తానన్నారు. బట్ ఐ డోంట్ థింక్ అమెజాన్ వాళ్ళు వింటారో వినరు. అమెజాన్ వాళ్ళు తప్పు ఏమిటిది, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు సినిమా పైసలు ఇచ్చారు, 40 కోట్లు ఇచ్చి కొనియారు, వాళ్ళు దందా వాళ్ళది కదా. మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మేము డేర్ చేసి ఒక సినిమా చేస్తున్నాం, డేర్ చేసి ఒక సినిమా చేసినప్పుడు పబ్లిక్కి మళ్ళీ థియేటర్కి తీసుకురావాలి, ఇంత రిస్క్ తీసుకొని మేము చేసినప్పుడు దయచేసి 4-5 డేస్ కోఆపరేట్ చేసి అది అందరు ఇండస్ట్రీ కలిసి కొంచెం ముంగట్టు తీసుకోకపోతే ఇండస్ట్రీ బతుకుతుంది. సరే ఈరోజు నేను 10th వేసేస్తాను, ఆ సినిమాలు కూడా 2 వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. రేపేమిటిది అంటున్నాను సార్, దిస్ వీఆర్ టాకింగ్ ఫర్ ద ఫ్యూచర్ సార్. రేపు ఏదో సినిమా కొని చేతిలో పెట్టుకుంటాడు ఓటీటీ వాడు, 4 సినిమాలు వచ్చినప్పుడు పొంగల్కి వేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ ఏమైపోవాలి, ప్రొడ్యూసర్స్ ఏమైపోవాలి, వీళ్ళు ఎగ్జిబిటర్స్ ఏమైపోవాలి? ఇప్పుడు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్కి పైసలు కట్టాడు,
డిస్ట్రిబ్యూటర్ పోయి ప్రొడ్యూసర్ కట్టాడు అల్టిమేట్లీ లాస్ అయ్యేది ప్రొడ్యూసర్ అండి ఇది ప్రొడ్యూసర్ ప్రాబ్లం మా ప్రాబ్లం కాదు ఇది మాకేనే ఎక్కువ ప్రాబ్లం ప్రొడ్యూసర్ది అంటున్నాం అది అర్థం చేసుకోవాలి దయచేసి సార్ ఇప్పుడు అక్టోబర్ వరకు టోటల్ ఆపమని రిక్వెస్ట్ చేశాం ఒకవేళ ఎవరైనా వేస్తే దానికి ఒక కమిటీ ఉంది దానికి ఏం చేసుకోవాలి కమిటీ డిసైడ్ చేస్తుంది మా చేంబర్లో కమిటీ ఉంది అదే కదా సార్ ప్రొడ్యూసర్స్కి రిక్వెస్ట్ చేశాం మీరు అగ్రిమెంట్ చేసినప్పుడు క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పండి అని ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా సార్ ప్రెస్ మీట్ చేసి కానీ పర్సనల్ కానీ దే ఆర్ నాట్ లిస్నింగ్ సార్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ నాట్ బాదర్డ్ వెన్ దే ఆర్ సీయింగ్ మనీ దే ఆర్ గివింగ్ ఇట్ ఆఫ్ వీఆర్ టెలింగ్ ట్రై టు ఓపెన్ ద థియేటర్స్ అండ్ దెన్ గివ్ టు ఓటీటీ అక్టోబర్ వరకు థియేటర్స్ ఓపెన్ అయిపోతాయి దయచేసి ఇండియా మొత్తం దాని తర్వాత మీ ఇష్టం ఎప్పుడైనా ఏమైనా చేసుకోండి మేము ఎవరండి మీకు చెప్పాలి కోసం మీ సినిమా మీ ఇష్టం మీరు అమ్ముకోండి థియేటర్లో రిలీజ్ చేయండి అది మీ కాల్ అది మా కాల్ కాదు కదండి వస్తుంది ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా వేసుకోవాలని ప్రతి ఎగ్జిబిటర్కి ఒక ఆశ ఉంటుంది ఎన్ని రోజుల నుంచి చచ్చిపోయి ఉన్నాం ఏదో బ్రతుకుతామని పాపం వాళ్ళు ఉంటారు ఆ కోపంతో ఏదో అంటారు బట్ బేసికల్ ఏమిటిది ఓన్లీ దిస్ ప్రెస్ మీట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి ఇట్ ఈస్ ఓన్లీ రిక్వెస్టింగ్ ది ప్రొడ్యూసర్ టు రిక్వెస్ట్ అమెజాన్ టు పోస్ట్పోన్ ఇట్ ఫర్ 5-6 డేస్ దట్స్ నాట్ అ బిగ్ డీల్ సార్ సార్ వాళ్ళు ఏం అనౌన్స్ చేయలేదు ఇప్పటి వరకు మేము 2 డేస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు వింటలేరు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాం సార్ ప్రెస్ ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తామని వేరేది ఏం లేదు సార్ మిగతాది ఎవరు అగేస్ట్ అందరు కలిసే ఉంటారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అందరు కలిసే ఉంటారు అట్లా ఏం డివిజన్ లేదు ఎవరి దాంట్లో సెకండ్ కోవిడ్ వచ్చి మళ్ళీ మేము అంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇదే 2 సినిమాలు ఇచ్చిర్రు అంటే అప్పుడు మేము ముంగట్టుకు వచ్చినాం అది ఏంది ఇన్ని దినాలు సార్ దానికన్నా బిఫోర్ ఓటీటీకి ఇచ్చిన మేము ఎప్పుడు అడగలేదు ఎందుకంటే థియేటర్ అనేటువంటి జిందగీ బర్ ఉంటుంది ఇంకొక 50 ఏళ్ళ వరకు కూడా ఉంటుంది ఎక్కడ ప్రేక్షకుడు అంటే థియేటర్కే వస్తాడు ఇప్పుడు మన 2 సినిమాలు రిలీజ్ అయినాయి చూడండి ఓపెనింగ్ ఎంత బాగుందో వెరీ గుడ్ కలెక్షన్ సార్ మాయిస్ట్రో సినిమా ఫస్టే అమ్మారు నారప్ప సినిమా ఫస్టే అమ్మారు కాబట్టి దాని గురించి మేము మాట్లాడతలేము మేము చెప్పిన తర్వాత మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత చెప్పింది సినిమా ఇది ఇదే మాట్లాడవచ్చు మేము అది అయిపోయిన సినిమా గురించి మేము మాట్లాడుకోలేమండి అది కానీ మేము టాగోర్ మధు గారు కూడా రిక్వెస్ట్ చేశాం మరి ఆయన కూడా మాట్లాడతారన్నారు ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఏదైనా మాట్లాడితే అది కార్పొరేట్ మేమేం చేయలేం అంటే కార్పొరేట్ అంటే వాళ్ళు కార్పొరేట్ మేము అందరు రోడ్డు మీద ఉన్నాం అది ప్రాబ్లం కార్పొరేట్ చాలా మంచివాడు అండి యూజ్ చేసి తోయాల కోసం ఎవరికైనా చెప్పండి కార్పొరేట్ సినిమా చూశారు కదా మళ్ళీ ఏముంటుంది చూసుకోండి దాంట్లో